హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. కారణం ఏంటంటే వెకేషన్ ప్లాన్ చేసాము. సో ఈ 1 వీక్ నుంచి షాపింగ్ అని లగేజ్ ప్యాక్ చేయడం అని చెప్పేసి బోల్డ్ అంత పని అదే సరిపోయింది. టైం అస్సలు సరిపోలేదు వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు చివరి వరకు చూస్తే అర్థమైపోతుంది. మా ఇంట్లో ఉన్న పెట్స్ అన్ని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక 5 డేస్ ఉంచుదామని తీసుకువెళ్తున్నామన్నమాట. మేము ఎప్పుడైతే వెకేషన్ ప్లాన్ చేసినా ఇంట్లో ఉండకపోయినా ఈ పెట్స్ని వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాము. వాళ్ళు కూడా చాలా చక్కగా చూసుకుంటారు. సో మా సీసీ అండ్ టులిప్కి అర్థమైపోతుంది వాటిని బాక్స్లో పెట్టగానే వాటిని మేము ఎక్కడో వదిలేస్తున్నాము అని. అవి చాలా సెన్సిటివ్గా బిహేవ్ చేస్తాయి, చాలా కామ్ అయిపోతాయి, నన్ను చాలా ముద్దులు ముద్దులు పెట్టేస్తూ ఉంటాయి, మీదెక్కేస్తూ ఉంటాయి బాక్స్లో పెట్టగానే. ఎందుకంటే మళ్ళీ మేము ఎప్పుడు వస్తామో వాటికి తెలియదు, వాటికి నోరు లేదు కదా. సో వాటి ఫీలింగ్ అలా ఎక్స్ప్రెస్ చేస్తాయి అన్నమాట. సో టులిప్ అయితే కామ్ అయిపోతుంది, అస్సలు సౌండ్ చేయదు, చాలా చిన్ని ప్రాణాలు కదండి. సో వాటికి నోరు లేదు కానీ ఎందుకో అలా మనసుకి బాధ అనిపిస్తూ ఉంటుంది వాటిని వదిలేసినప్పుడు కూడా. సో మేము ఎప్పుడెప్పుడైతే వెకేషన్కి ప్లాన్ చేసిన ఒక 2-3 రోజులు ఇంట్లో ఉండము అని అనుకున్నా, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో మాత్రం వీటిని ఎప్పుడు డ్రాప్ చేస్తూ ఉంటాము. వాళ్ళు కూడా చాలా చక్కగా చూసుకుంటారనమాట. సో మేము ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులకి సరిపడ వాటికి కావలసిన గడ్డి, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటామన్నమాట. సో కేజన్ మొత్తం వాళ్ళ ఇంట్లో మళ్ళీ సెట్ చేసి వాటికి బెడ్డింగ్ అంతా ఏర్పాటు చేసి మొత్తం ఫుడ్ అంతా పెట్టేసేసి మేమైతే ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. మా కార్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పార్కింగ్లో పార్క్ చేసి అక్కడి నుంచి షటిల్ తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరామన్నమాట. టెక్సస్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం పేచీదారు అనిపిస్తుంది. మీకు ఇక్కడ బస్ రైడ్స్ అంటే సిటీ లోకల్ బస్ రైడ్స్ కానివ్వండి, ట్రైన్స్ అట్లాంటివి అయితే ఉండవు. కొన్ని ప్లేసెస్లో ఉంటాయి, డౌన్ టౌన్ చుట్టుపక్కల కొన్ని సిటీస్లో అయితే సిటీ బస్సెస్ కానివ్వండి, ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని చోట్ల అసలు ఉండవన్నమాట. ఇక్కడ కూడా మీకు ట్యాక్సీస్, ఊబర్ రైడ్స్ ఇట్లాంటివి అన్నీ దొరుకుతాయి. కానీ మేము మాత్రం మా కార్ని ఎయిర్పోర్ట్ పార్కింగ్లో పార్క్ చేసేసి అక్కడ నుంచి షటిల్ తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. మేము ప్రొద్దున్నే బయలుదేరామన్నమాట 6:15 అలాగా. మా ఫ్లైట్ టైం వచ్చేసి 10:00. సో మేము 6:15 బయలుదేరితే ఎయిర్పోర్ట్కి చేరుకునే వరకు ఇంచుమించు 30 మినిట్స్ అయితే పట్టిందనమాట. మేము 23 కేజెస్ బ్యాగ్ ఒకటి ఎక్స్ట్రా కొనుక్కోవటం అయితే జరిగింది. సో దాన్ని చెక్ఇన్ చేసేసి తర్వాత సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసుకొని గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంచుమించు పెద్దగా టైం అయితే మిగలలేదు, టైం సరిపోయింది. హార్డ్లీ ఒక 25 to 30 మినిట్స్ మాత్రమే లాంజ్లో కూర్చున్నామన్నమాట. సో అలా సరదాగా మాట్లాడుతూ అలా టైం పాస్ చేసేసాము. Thank you.
టెక్సస్ టు న్యూయార్క్ 3 అవర్స్ జర్నీ అండి. అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. మేము చాలా ప్రొద్దునే లేచాము, అలా ఫ్రెష్ అయిపోయి పొద్దుపొద్దునే బయలుదేరాం కదా, ఇంకా ఫ్లైట్లో అలా అందరూ ఒక 1 అవర్ నిద్రపోయామన్నమాట. కానీ టైం తెలియలేదు, అలా గడిచిపోయింది. సో మొత్తానికైతే న్యూయార్క్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ క్లెయిమ్ చేసుకోవడానికని వెళ్తూ ఉన్నాము. సో ఒక గేట్ నుంచి బ్యాగ్ క్లెయిమ్ చేసుకోవడానికి చాలా వాక్ చేయాల్సి అయితే వచ్చిందనమాట. ఒకటే కంగారు పడుతున్నాము, బ్యాగ్ క్లెయిమ్ చేసుకోవడం లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మధ్యలో పిల్లలు రెస్ట్ రూమ్స్ అలాంటివన్నీ యూస్ చేసేసరికి చాలా లేటుగా వచ్చేసాము. మా బ్యాగ్ ఒక నెంబర్ చెప్పారు, ఆ నెంబర్లో లేదు, ఇంకొక నెంబర్లో చూసాము, ఎవరో మా బ్యాగ్ ఎత్తి పక్కన పెట్టేశారు. ఒకటే టెన్షన్ పడ్డామన్నమాట. ఫైనల్లీ బ్యాగ్ అయితే తీసుకోవడం జరిగింది. బ్యాగ్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాక్సీ వెతుకుతున్నాము. సో ఇక్కడ బెస్ట్ ఏంటంటే, మేము గమనించింది ఏంటంటే యెల్లో ట్యాక్సీ అండి. ఇక్కడ మేము బయటికి ఎగ్జిట్ అవ్వగానే బోల్డంతమంది ఊబర్ కావాలా అని ఇలా వచ్చేస్తూనే ఉన్నారు. అలాంటివి ఏది కాకుండా మీకు ఎగ్జిట్లోనే యెల్లో ట్యాక్సీ సింబల్ ఉంటుందండి, దాన్ని ఫాలో అయిపోతే మీకు ట్యాక్సీ లైన్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్గా అక్కడ మీరు ట్యాక్సీ ఎక్కేస్తే మీటర్ ప్రకారంగా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. పెద్దగా ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాలేదు, చాలా మంచిగా అనిపించింది అండ్ సేఫ్ అండ్ ఈజీ అనిపించింది కూడా. సో మేము ఎయిర్పోర్ట్ నుంచి మేమున్న హోటల్ ఇంచుమించు 3 మైల్స్ అంతే, కానీ ఆ 3 మైల్స్కి 1-1.5 అవర్ టైం పట్టింది. ఎటు చూసినా ఫుల్ రద్దీ అన్నమాట, ఫుల్ రష్ ఉండే. సో మేమున్నది మిడ్ టౌన్లో, టైమ్ స్క్వేర్కి ఇంచుమించుగా 0.5 మైల్ దూరంలో ఉన్నామన్నమాట. సో అసలు ఎంత రష్ అంటే, మీరు హోల్ న్యూయార్క్ సిటీ ఏ కార్నర్ చూసినా, ఎటు వైపు చూసినా, అసలు ఇండియా గుర్తొచ్చింది నాకు. నిజం చెప్పాలి అంటే విపరీతమైన జనసంచారము, కార్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి రోడ్డు పైన, వెహికల్స్ తక్కువ కానీ మనుషులు చాలా చాలా ఎక్కువ. అసలు చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా ఇండియా మిస్ అవుతే న్యూయార్క్ వెళ్ళొచ్చని నాకు అక్కడికి వెళ్ళాక అనిపించింది అన్నమాట. సో యా, 3 మైల్స్కి జస్ట్ మాకు చెప్పాను కదా చాలా టైం పట్టింది, ఇంచుమించు 1 అవర్ అటుగా ఇటుగా మేము రీచ్ అయిపోయామండి. సో మా హోటల్ వచ్చేసి హయత్ అన్నమాట, ఇది ఫ్లోర్ 14th ఉన్నాము. ఇక్కడ రూమ్స్ వచ్చేసి చాలా చిన్నవిగా ఉన్నాయండి. హోటల్ రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు రివ్యూస్ బాగా చూసామన్నమాట. ఎందులో చూసినా న్యూయార్క్ సిటీలో హోటల్స్ అంటే చిన్నవిగా ఉంటాయంట. మేము ఫ్యామిలీ ఆఫ్ 5 కదా, సో నార్మల్గా మేము వేరే వెకేషన్కి ప్లాన్ చేసినప్పుడు వేరే ప్లేసెస్లో హోటల్స్ చాలా పెద్దగా ఉంటాయి. మేము 5 అన్నప్పుడు మాకు అంటే 5 వరకు సరిపడా బెడ్స్ అలా ఇస్తూ ఉంటారు, కానీ ఈ రూమ్ చూసి నేను బిత్తరపోయాను. హోటల్స్ ఏమో చాలా ఎక్స్పెన్సివ్, ఇక్కడ చాలా మంచి మొత్తంలోనే ఛార్జ్ అయితే చేశారు, కానీ రూమ్స్ చాలా చిన్నవి అన్నమాట. సో లగేజ్ అంతా హోటల్లో పెట్టేసి కాస్త తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అలా మిడ్ టౌన్లో మెసిస్ అని ఒక షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా లూయి విటాన్, గూచీ, షనాల్ అన్ని బ్రాండెడ్ షాప్స్ అన్నమాట. నేనైతే ఒక చిన్న సైజు షాపింగ్ చేశాను, అవేంటో నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. కానీ చాలా బాగా అనిపించిందండి న్యూయార్క్ అయితే, నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది. ఒక బ్యాడ్ లక్ ఏంటంటే, అక్కడ న్యూయార్క్లో మేము వెళ్ళే టైంకి హీట్ వేవ్ అనేది నడుస్తుందంట, అంటే విపరీతమైన ఎండ. మేము వెళ్ళిన ఫస్ట్ 2 డేస్ అయితే 37 డిగ్రీస్, చుక్క నీరు లేదు అంటే వర్షం లేదు, అందులో విపరీతమైన ఉబ్బ, అగుడు, గాలి అయితే అస్సలు లేదు. ఎటు చూసినా ఎత్తైన బిల్డింగ్స్ అన్నమాట, ఏ కార్నర్లో చూసినా మొత్తం న్యూయార్క్ సిటీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, విపరీతమైన జనసంచారము. అందులో కొంచెం బాటి ఎందుకంటే ప్లేస్ చిన్నది, అంత చిన్న ప్లేస్లో జనాలు ఎక్కువగా ఉన్నారు, మళ్ళీ అందులోనే వెహికల్స్ అన్నమాట. బట్ కంపేర్ టు అదర్ స్టేట్, న్యూయార్క్ సిటీలో నడిచే వెహికల్స్ చాలా తక్కువ అనిపించింది. వెహికల్స్ కంటే జనాలే చాలా ఎక్కువ, ఏ గల్లీలో చూసిన జనాలు, ప్రతి గల్లీలో ఇంచుమించు 2 నుంచి 3 ఫుడ్ స్టాల్స్ అన్నమాట. మేము ఈవినింగ్ పూట టైమ్ స్క్వేర్కి వచ్చాము. ఇక్కడైతే అసలు ఈ షాపింగ్ సెంటర్ నాకు చాలా చాలా నచ్చింది, అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. అందులో మా పాప అయితే అక్కడికి వెళ్ళి కూడా సెఫోరా షాపింగ్ చేద్దామని లొల్లి అన్నమాట.
సో చాలా బాగుంది, చాలా హ్యాపెనింగ్ ఉంది, అసలు ఫన్ ప్లేస్ అని నేను చెప్తాను. మేము వెళ్ళిన ఫస్ట్ 2 డేస్ మాత్రమే విపరీతమైన ఎండలు, ఆ తర్వాత కొంచెం చల్లపడింది, మబ్బులో వేసుకొని ఉంది, పర్లేదు బాగానే ఉందన్నమాట. కానీ మా మదర్కి నేను శతకోటి దండాలు పెట్టాలి. ఆవిడికి మోకాళ్ళల్లో నొప్పులు, ఆవిడ ఎక్కువగా పెద్దగా నడవలేరు, అలాంటి ఆవిడ న్యూయార్క్ చూడాలనే ఉత్సాహంతో బాగా నడిచేశారన్నమాట. ఆవిడ నడవడమే కాదు, పెద్దవాళ్ళు కదండి, బాగా ఉబ్బ ఎక్కువగా అయిందనుకోండి వాళ్ళు తట్టుకోలేరు కదా. అలాంటి మా అమ్మ చెమటలు గారిన నాకు ముందు మా మదర్ పైననే చాలా టెన్షన్ వేసిండే, ఆ ఉబ్బకి ఆవిడ ఎలా ఉంటారో ఏమవుతారో అని. నేను చెప్తున్నాను కదా, మా హోటల్ హార్డ్లీ 0.5 మైళ్ళు టైమ్ స్క్వేర్కి, పట్టుమని సీదా నడిస్తే 8 నిమిషాల్లో ఉండాల్సిన మేము 15 నుంచి 25 నిమిషాలు పట్టింది, అంత జనసంచారం అన్నమాట. కానీ బాగుందండి, ఇండియా గుర్తొస్తే మాత్రం న్యూయార్క్ వెళ్ళిపోవచ్చు అని అలా అనిపించింది. ఎక్కడ కూడా మనము ఇండియాని మిస్ అవ్వనట్లుగా అంత రద్దీ, షాపింగ్, ఫుడ్ స్టాల్స్, రకరకాల ఫుడ్ అన్నమాట. అసలు మీరు బోర్ కొట్టకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఫుడ్ ట్రై చేయొచ్చు అన్నమాట ఇక్కడ మాత్రము. డే 2, నిన్న కొట్టిన ఉబ్బకి అగుడికి అస్సలు తట్టుకోలేకపోయాము. బయట డిన్నర్ తినేసి హోటల్కి వచ్చి ఏసీ ఫుల్గా పెట్టేసుకొని పడుకున్నామా, మళ్ళీ ప్రొద్దునే మెలకొచ్చింది. ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి కింద లాంజ్కి వెళ్ళామండి. ఇక్కడ అమెరికన్స్ బ్రేక్ఫాస్ట్లో బీఫ్, పోర్క్, డోనట్స్ ఇలాంటివన్నీ తింటారు. వెజిటేరియన్స్కి అంటేనేమో ఇక్కడ ప్యాన్ కేక్స్, ఎగ్, డోనట్స్, ఫ్రూట్స్, బ్రెడ్, యోగర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సిటీ తిరుగుదామని బయటికి వచ్చాము. మేము వచ్చేసి సిటీ తిరగడానికి సబ్వే చూస్ చేసుకున్నామండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, మీరు వాక్ చేస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, ట్యాక్సీ అయితే చాలా టైం టేకింగ్ అన్నమాట, సబ్వే అయితే ఇంకా ఫాస్ట్గా రీచ్ అయిపోతారు. సో మేము వచ్చేసి సబ్వే తీసుకున్నాము. ఇక్కడ సబ్వేలో సబ్వే రైడ్ అంటే ట్రైన్ రైడ్ తీసుకున్నప్పుడు మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి దిగినా ఒకటే రకమైన ఛార్జ్ ఉంటుంది, అది పర్ పర్సన్కి $2.90 అన్నమాట. మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి దిగాలనుకున్నా, ఎంత దూరంలో దిగాలనుకున్నా 1 టైం ఛార్జ్ చేస్తారు, అది కూడా $2.90 మాత్రమే ఉంటుందన్నమాట. మన దగ్గర ఏంటంటే ఇండియాలో ప్రతి స్టేషన్కి పెరుగుతున్న కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా, ఇక్కడ అలా ఏం లేదన్నమాట. సో సబ్వే రైడ్స్ అనేది అన్ని న్యూయార్క్ సిటీలో అన్ని ప్లేసెస్లో సేఫ్ కాదన్నమాట. మేమున్నది మాన్హాటన్, అంటే మిడ్ టౌన్ నుంచి అప్పర్ టౌన్కి వెళ్తూ ఉన్నాము. సో కొన్ని ప్లేసెస్లో సబ్వే రైడ్స్ అనేది అస్సలు సేఫ్ కాదు, చాలా డేంజర్ అని అంటారు. అది మాత్రం నేను నిజంగా నమ్ముతాను. మేము తిరిగిన ఆ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 25 మినిట్స్లోనే రకరకాల తలతిక్కోలను అయితే చూడడం అయితే జరిగింది. వాళ్ళు మమ్మల్ని ఏమలేదు, కానీ వాళ్ళ యాక్షన్స్ అలాంటివన్నీ చూస్తుంటే కొంచెం భయం అయితే పుట్టింది అన్నమాట. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చూడడానికి మాత్రం నిజంగా అక్కడ ఉన్నారు. న్యూయార్క్ సిటీలో ఒక తెల్లోళ్ళే కాదండో, ఈ బోల్డ్ రకాల మనుషులు మొత్తం వరల్డ్ వైడ్గా ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల న్యూయార్క్లో చూడడానికి అయితే కనిపిస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఈ సబ్వేస్ అంటేనే అండర్ గ్రౌండ్ కదండి, ఈ అండర్ గ్రౌండ్లో విపరీతమైన వేడి అన్నమాట. అసలు మేము అక్కడ నిల్చున్న ప్రతి 4 మినిట్స్కి ట్రైన్ వచ్చేస్తుంది, ఎక్కువ వెయిట్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ నిల్చున్న 5 నిమిషాల లోపే మాకు చెమటలు అలా కక్కేశాయి, అంత వేడి ఉండే అన్నమాట. సో ట్రైన్ రైడ్ మా పాప చాలా ఎంజాయ్ చేసింది. మా పాప తన మొత్తం లైఫ్లోనే ఫస్ట్ టైం ట్రైన్ రైడ్ తీసుకోవడం అన్నమాట, ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు, ఈవెన్ బస్సెస్ అయినా అప్పుడు అప్పుడు ఎక్కుతూనే ఉంటాము. మాన్హాటన్లో మీరు ఎక్కడ స్టే చేసినా మీరున్న ప్లేస్ నుంచి 5 నుంచి 7 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్లో సబ్వేస్ ఉంటాయన్నమాట, అంటే రైల్వే స్టేషన్స్. సో ఇక్కడ నుంచి ట్రైన్ రైడ్స్ మీరు ఏ ప్లేస్ కానీ తీసుకున్నా కూడా ఒకటే కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ట్రైన్ రైడ్స్ అనేది ఆఫ్టర్ 8 o'clock సేఫ్ కాదని అంటుంటే నేను విన్నాను. దాని తర్వాత వచ్చేసి ఈ సబ్వేస్కి కూడా పాసెస్ ఉంటాయన్నమాట, మీరు డే పాస్ తీసుకుంటే $12, మంత్లీ తీసుకుంటే $120 అలా ఉంటాయి. మేము వచ్చేసి
స్టేట్ ఐలాండ్ ఫెయిరీకి అయితే వచ్చామండి. ఈ స్టేట్ ఐలాండ్ ఫెయిరీ బిల్డింగ్లోకి మీరు ఫస్ట్, ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, మీరు లోపలికి ఎంటర్ అవ్వకుండా మీరు బయట నుంచే లెఫ్ట్ సైడ్లో ఒక పాత్ ఉంటుంది, ఆ పాత్ తీసుకొని కాస్త లోపలికి నడుచుకుండా వెళ్తే ఇక్కడ ఐలాండ్ ఫెయిరీ ఒకటి ఉంటుందండి. ఈ ఫెయిరీ టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి $25, సీనియర్స్కి $22, కిడ్స్కి వచ్చేసి $16 to $17 అలా ఛార్జ్ చేస్తారనమాట. ఈ ఫెయిరీస్ వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న ఐలాండ్కి తీసుకెళ్తాయన్నమాట. దానికంటే ముందు మనం ఫెయిరీలోకి ఎక్కడానికి ఇక్కడ సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. ఆ చెక్ క్లియర్ అయిన తర్వాత, ఫస్ట్ టికెట్స్ తీసుకుని సెక్యూరిటీ చెక్ క్లియర్ అయిన తర్వాత మనం లైన్లో నిల్చోవాలి. ఈ ఫెయిరీ కెపాసిటీ వచ్చేసి 250 పీపుల్ని క్యారీ చేస్తుందన్నమాట ఇంచుమించుగా. కానీ ఈ ఫెయిరీ వచ్చేసి ఎవ్రీ 25 మినిట్స్కి ఒక రైడ్ ఉంటుంది. సో ఈ ఫెయిరీ లోడు అన్లోడ్ చేయడానికి ఇంచుమించుగా మనం లైన్లో 25 మినిట్స్ to 35 మినిట్స్ ఈజీగా మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫెయిరీ ఫస్ట్ స్టాప్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్నమాట. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, ఈ స్టేట్ ఐలాండ్ ఫెయిరీ బిల్డింగ్లోకి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మీకు చాలామంది స్కామర్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమడుగుతారంటే 1 hour రైడ్ కావాలా, 4 hours రైడ్ కావాలా, సో 1 hour రైడ్కి ఒక కాస్ట్, 4 hours రైడ్కి ఒక కాస్ట్ అని అలా చెప్తూ ఉంటారన్నమాట. అలా చెప్పి టికెట్స్ వాళ్ళు మన దగ్గర చార్జ్ చేస్తారు. చార్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలీదు, మాయమైపోతారు. సో అలాంటి స్కామర్స్ నమ్మకుండా ఆ స్టేట్ ఐలాండ్ ఫెయిరీకి లెఫ్ట్ లోపల, సారీ రైట్ లోపల మీరు ఒక పాత్ తీసుకుని లోపలికి వస్తే ఈ ఫెయిరీ కనపడుతుంది. టికెట్స్ యాక్చువల్గా మనం ఇక్కడ తీసుకోవాలి, అక్కడ కాదనమాట. అక్కడ ఏంటంటే మనం ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నప్పుడు అటు వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఆ బిల్డింగ్లోకి. సో ఎక్కడైనా సరే ఎలాంటి స్కామర్స్ మీరు ఊబర్ రైడ్స్ దగ్గర నుంచి, టికెట్స్ దగ్గర నుంచి బయట కనిపించే స్కామర్స్ని మాత్రం నమ్మకండి. మీరు పర్సనల్గా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని అలా ఎంక్వైరీ చేసి టికెట్స్ మాత్రం తీసుకోండి. ఇక్కడ బోల్డ్ అంతమంది స్కామర్స్ అలా ఉన్నారు, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో ఫెయిరీలో అయితే ఫన్ రైడ్ ఉండే, ఎండ కాస్త ఉంది కానీ బట్ ఫన్ ఉందన్నమాట. ఫ్యామిలీతో మనం ఎక్కడికి వెళ్ళినా ఫన్ అయితే ఉంటుంది కదా. సో ఆ స్టేట్ ఐలాండ్ ఫెయిరీ స్టాప్ దగ్గర నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి హార్డ్లీ 10 to 12 మినిట్స్ రైడ్ ఉంటుందంతే. ఫస్ట్ స్టాప్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుందండి. సెకండ్ స్టాప్ వచ్చేసి ఇంకొక ఐలాండ్లో చేస్తారు, అక్కడ ఒక చిన్న డ్రాప్ చేస్తారు, అక్కడ ఒక చిన్న మ్యూజియం ఉంటుంది, అంత మైగ్రెంట్స్ గురించి అలా ఉంటుంది, అది ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అన్నమాట. అండ్ థర్డ్ ఐలాండ్ వచ్చేసి గవర్నర్స్ ఐలాండ్, సమ్ మీద ఇలా అంటారండి, అక్కడికి మాత్రం మనల్ని అలౌ చేయరన్నమాట. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర మనల్ని వదిలేసినప్పుడు అది మొత్తం చుట్టుముట్టడానికి 4 hours అయితే ఈజీగా టైం పడుతుందన్నమాట. మనం అక్కడ ఫొటోస్ తీసుకొని స్నాక్స్ తినేసి అలా చుట్టూ ఒక రౌండ్ వేసి అలాగా మనకి తెలియకుండానే 4 hours అయితే పోతుందన్నమాట మన చేతిలో నుంచి. తర్వాత మనం లైన్లో కూడా నిల్చోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చూసినా లైన్ మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుంది. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వర్త్ ఇట్టా చూడడము అంటే ఎస్, బాగుంటుంది, నాకైతే పర్సనల్లీ నచ్చింది. దీన్ని చూస్తున్నప్పుడైతే హైదరాబాద్లో గౌతమ బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది కదా, అది నాకు గుర్తొచ్చిందనమాట. ఎంత అయినా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని, ఎందుకంటే న్యూయార్క్ వచ్చినప్పుడు మాన్హాటన్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడం మాత్రం వర్త్ ఇటే. ఆ ఫెయిరీ రైడ్ విత్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా ఫన్ ఉంటుంది పిల్లలతోటి. దాని తర్వాత ఇంకొక పక్క సముద్రంకి అటుపక్క మొత్తం సిటీ కనిపిస్తూ ఉంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఈ రైడ్ వచ్చేసి సాయంత్రం 5 o'clock క్లోజ్ చేస్తారన్నమాట. మార్నింగ్ టైమింగ్స్ నాకు గుర్తులేదు కానీ సాయంత్రం 5 o'clock మాత్రం ఈ రైడ్స్ అంతా స్టాప్ చేస్తారు. సో ఏమున్నా 5 లోపలే ఇది అంటే ఇక్కడ తిరగడం అయితే జరుగుతుంటుంది. సెకండ్ ఐలాండ్ ఇదండి, దీని పేరే నాకు గుర్తులేదని చెప్పాను. ఇక్కడ వచ్చేసి ఒక మ్యూజియం ఉంటుందన్నమాట. Thank you.
న్యూయార్క్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేస్. ఎటు చూసిన టూరిస్టులు, చాలా బాగుంది. సో డే టూలో మేము ప్లాన్ చేసింది స్టేట్ ఐలాండ్ ఫేరీ ఒకటి, వాల్ స్ట్రీట్, స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్, తర్వాత బ్రుక్లిన్ బ్రిడ్జ్ ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకున్నాము. మేము ప్రొద్దున 9:30కి బయలుదేరితే రాత్రి హోటల్కి వెళ్ళేసరికి ఇంచుమించు 9:15 అయితే అయ్యింది. లంచ్ తర్వాత డిన్నర్ అంతా బయటే చేసేసామండి. నేను చాలా వీడియోస్ రికార్డ్ చేయలేదండి, ఎటు చూసినా ఫుల్ రద్దీ, ఆ వేడి అసలు మైండ్ పనిచేయలేదు. దానికంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇది నాకు అర్థమైంది ఏంటంటే, న్యూయార్క్లో బ్రతకాలి అంటే స్ట్రీట్ స్మార్ట్ అయితే తప్పకుండా అయి ఉండాలి, అది నేను గమనించాను. ఇంకొకటి, న్యూయార్క్లో ఎక్కడ చూసినా గ్రూప్ గ్రూపు పిల్లలన్నమాట, అంటే లైక్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు మగ పిల్లకాయల గ్రూప్స్ ఉంటాయన్నమాట. అక్కడ కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉందంటే, ముఖ్యంగా ట్రైన్స్లో అయితే ఇది అనౌన్స్ చేస్తూ ఉంటారు, మీ బ్యాక్ పాకెట్లో ఫోన్స్ పెట్టుకోకండి, మీ బిలాంగింగ్స్ కేర్ఫుల్గా పెట్టుకోండి, మర్చిపోకండి, ఇలా కొన్ని చోట్ల ఇలాంటివన్నీ చూసేసరికి కాస్త టెన్షన్ అయితే వచ్చిందన్నమాట. కానీ న్యూయార్క్లో బ్రతకాలి అంటే నిజంగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి, దాంతోపాటు కాస్త యాటిట్యూడ్ కూడా చూపించాలి, లేదంటే ఇక్కడ బ్రతకడం కష్టమని నాకు అనిపించింది. న్యూయార్క్ ఎంత బాగుందో కొన్ని కొన్ని సమయాలలో, అంటే కొంచెం డేంజర్గా కూడా అవుతుందని అంటే అనిపించింది చూడడానికి నాకు. న్యూయార్క్లో ఇంకొక సైడ్ ఏంటంటే, ఎటు చూసినా బెగ్గర్స్ ఉన్నారన్నమాట, అంటే అన్ని ప్లేసెస్లో పావర్టీ ఉంటుందండి, దాని గురించి నేను కామెంట్ చేయలేను. కాకపోతే ఏంటంటే అది కొంచెం అగ్రెసివ్ కోణంలో చూడడానికి అయితే కనిపించిందన్నమాట కొన్ని ప్లేసెస్లో. దానికి తోడు ఇప్పుడు ఎలక్షన్స్ కదండి, ఎటు చూసినా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది, ఆ సెక్యూరిటీ ఉన్నంతసేపు కొంచెం మనసుకు ప్రశాంతంగా అయితే ఉంది. సో న్యూయార్క్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రౌడ్ అయితే చూడడానికి కనిపించిందన్నమాట. అందరి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుందండి, నేను చూసినంత వరకు నాకు అర్థమైంది మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే, మేబీ మీ ఎక్స్పీరియన్స్ ఇంకోలా కూడా ఉండొచ్చు, బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఫన్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. దానికి తోడు ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ అండి, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా టాయిలెట్స్ అయితే నాకు కనిపించలేదు. సో ఈవెన్ రైల్వే స్టేషన్స్లో కూడా పెద్దగా టాయిలెట్స్ లేకుండే చాలా తక్కువ ప్లేసెస్లో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కనిపించాయి. సో దాంతోపాటు న్యూయార్క్ వచ్చినప్పుడు తప్పకుండా న్యూయార్క్ పిజ్జా ట్రై చేయటం మర్చిపోకండి. న్యూయార్క్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ పిజ్జా, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట, బట్ పిజ్జా మాత్రం, అందులో ముఖ్యంగా మార్గరీటా పిజ్జా, నేను లాస్ట్ ఇయర్ కోలరాడో ఆస్పిన్లో న్యూయార్క్ పిజ్జా ట్రై చేశాను, నాకు అది చాలా నచ్చిండే. తర్వాత ఇక్కడికి వచ్చి అదే న్యూయార్క్ పిజ్జా ట్రై చేసినప్పుడు అది ఇంకా చాలా టేస్టీగా అనిపించింది. సో ఇప్పుడు అక్కడ వచ్చేసి ఇంచుమించు 7:15 అలా టైం అవుతుందన్నమాట. సో ఇవన్నమాట ఈరోజు కబుర్లు. మరికొన్ని కొత్త విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.